సిఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కొమురవెల్లి మండలంలో ఘనంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 9వ వర్ధంతి వేడుకలు. ఆర్టీసీ బస్సులు ప్రజల కోసమా లేక బహిరంగ సభల కోసమా? ఏవైఎఫ్ ఆధ్వర్యంలో ఖని బస్టాండ్లో నిరసన. కొమురవెల్లి మండలం నుంచి ప్రగతి నివేదన సభకు భారీగా తరలివెళ్లిన టీఆర్ఎస్ శ్రేణులు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రామకృష్ణాపూర్ అభివృద్ధిపై ఎందుకు శ్రద్ధ వహించలేరు? టీడీపీ సంజయ్ కుమార్ డిమాండ్. కొండపాక మండల కేంద్రంలో సిఐటియు హమాలి జెండా ఆవిష్కరణ. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం నుండి దేవస్థాన చైర్మన్ సేవల సంపత్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు గీతా బిక్షపత ఆధ్వర్యంలో పార్టీకి చెందిన 20,000 మంది కార్యకర్తలు ప్రగతి నివేదన సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ, కేసీఆర్ పెడుతున్న సభ దేశంలోనే అతిపెద్ద సభ అని, 25 లక్షల మందితో సభ నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. కొమురవెల్లి మండలం నుండి నాకు తెలిసి 5 నుండి 6 వేల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా ట్రాక్టర్లు అయితేనేమి, వాహనాలు అయితేనేమి, బస్సులు అయితేనేమి బయలుదేరిపోవడం జరుగుతుంది. ఈ సభ ఉద్దేశం ఏంటంటే, కేసీఆర్ గారు కలలుగన్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దిశగా 4.5 సంవత్సరాలు సుపరిపాలన అందించారు. ఆయనే 4.5 సంవత్సరాల కింద ప్రభుత్వం ఏర్పడే ముందు తన ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు ఇవాళ నిలబెట్టుకోవడం జరిగింది. రేపు రానున్న రోజులలో కూడా తను తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒక్కసారి తన కేసీఆర్ గారిని సీఎంగా చూడాలని, మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో ఏమేమి సంక్షేమ పథకాలు చేస్తాడు, తను మాట్లాడే విషయాలు వినాలి, తను చూడాలి. ఇవాళ భారతదేశం కాదు, ప్రపంచం అంతా తెలంగాణ తెలుగు ప్రజలందరూ కూడా తను కేసీఆర్ గారిని చూస్తా ఉన్నారు. కొమురవెల్లి మండల కేంద్రంలో ఆదివారం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 9వ వర్ధంతి వేడుకలు, మండల కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలను జరుపుకొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గురవయ్య గౌడ్, పట్టణ అధ్యక్షులు మంకాలి సతీష్, యువజన అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్, మేకల యాదగిరి, పార్ల లింగం, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు సానాది కరుణాకర్, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఉప్పు వంశీ, బీసీసీఎల్ మండలాధ్యక్షులు సార్లు మహేష్, సున్నం శ్రీనివాస్, పోతుగంటి రవి, గోనె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ స్వర్గీయ వైఎస్ఆర్ 9వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి సంఘీభావంగా వైఎస్ఆర్సిపి యూత్ విభాగం పిల్లలు దీనికి అటెండ్ అయ్యి సంఘీభావం చేయడం జరిగింది. వైఎస్ఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకొచ్చినటువంటి అవకాశాలన్నీ గుర్తుంచుకొని ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన పెట్టినటువంటిది ఏకకాలంలో రైతుకు ఒకటే కాసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్ది. కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా ఈ నివాళుల ప్రకారంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే కాకుండా 107 కానీ అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగంగా పడి చేసినాయి. అది కాంగ్రెస్ పార్టీ ఘనత అని కూడా మేము గొప్పగా కొనియాడుతూ ఉన్నాం. అట్టి కార్యక్రమంలో భాగమైన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్కు నివాళులర్పించడం జరిగింది. జై వైఎస్ఆర్! జై వైఎస్ఆర్! వైఎస్ఆర్ అమర హై! వైఎస్ఆర్ అమర హై! సాగితం కొనసాగితం 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 కొనసాగితం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! కొండా లక్ష్మి గారి నాయకత్వం వర్ధిల్లాలి! కొండా లక్ష్మి గారి నాయకత్వం వర్ధిల్లాలి! రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి! రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! కొమురవెల్లి మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు మరియు వైఎస్ఆర్
కార్యకర్తలు కలిసి ఈరోజు కుమ్రవెల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి 9వ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలు, వారు చేపట్టిన మంచి పనులను ఈరోజు వరకు గ్రామ గ్రామాన అందరూ నెమరు వేసుకుంటూ మర్చిపోలేకపోతున్నారు. వైఎస్ఆర్ చేసిన ఆశయాలు తెలుసుకుంటూ ఆయనకు ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున కుమ్రవెల్లి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వైఎస్ఆర్ ఆర్టీసీ బస్సులు ప్రజా రవాణా కోసమా లేదా టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు ప్రజలను చేరవేయడం కోసమా అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మద్దెల దినేష్ ఆధ్వర్యంలో ఖని బస్ స్టేషన్లో ఆదివారం నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా మద్దెల దినేష్ మాట్లాడుతూ, గోదావరి ఖని బస్ డిపోలో ఉన్న 130 బస్సులకు 120 బస్సులు బహిరంగ సభకు తరలించి వెళ్ళగా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైనారని అంటూ మాట్లాడారు. గోదావరి ఖనిలో టీఆర్ఎస్ జరగబోతున్నటువంటి బహిరంగ సభకు గోదావరి ఖనిలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులన్నీ ఈ సభకు నిర్వహించడం పంపించడం ఏఐవైఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దానికి నిరసనగా ఏఐవైఎఫ్గా ఈరోజు బస్టాండ్ ముందు ఆవరణలో నిరసన తెలపడం జరిగింది. మరి గోదావరిలో ఉన్నటువంటి బస్సులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులు ప్రజల కోసమా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ సభలు బహిరంగ సభల కోసమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి బస్సులు లేక బయటికి వెళ్తే ప్రైవేటు వాహనాలు విచ్చలవిడిగా ప్రయాణికుల నుంచి ఆర్థిక దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ బస్సులను, ప్రైవేటు వాహనాలను కూడా ప్రభుత్వం కఠినంగా పూర్తిగా వారి సొంత బస్సుల్లాగా ఈ నిర్వర్తించడం సరైన పద్ధతి కాదు. పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ఈ విధంగా చేస్తుంది. ఒకవైపు నష్టాల్లో ఉందని చెప్పుకుంటూ కూడా ఆర్టీసీని పూర్తిగా ఈ టీఆర్ఎస్ పార్టీకి బహిరంగ సభలకు చెప్పడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏఐవైఎఫ్గా. ఈ కార్యక్రమంలో సిపిఐ దాని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీరాజకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండల జనసేన నాయకులు పట్టం మైనం అనిల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని విష్ణువర్ధన్ అనిల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో సేవాజ్యోతి అనాథాశ్రమం చేరుకొని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ కేక్ కట్ చేసి అరటి పండ్లు పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అనిల్, తిరుపతి, అజయ్, మహేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. బియ్యం పండ్లు పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరికొన్ని చేస్తామని, అదేవిధంగా జనసేన యొక్క ఆదర్శ భావాల్ని ప్రజల్లోకి ప్రతి గడప గడప తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. మరోసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్తూ జై పౌర్ణిజం, జై జై పౌర్ణిజం, జై పౌర్ణిజం, జై జై పౌర్ణిజం. మన జనసేన అధినేత 47వ పుట్టినరోజు సందర్భంగా తాండూరులో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలో భాగంగా అమ్మ అనాథాశ్రమంకి పండ్ల పంపిణీ అండ్ కొన్ని నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుండి వెళ్ళి తాండూరులో కూడా జనసేనని గడప గడపకి, ఇంటింటికి జనసేన, గడప గడపకి జనసేన, ప్రతి ఒక్క యువకుడు కూడా బయటకు వచ్చి జనసేన అజెండా, జనసేన అజెండా, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాల గురించి పనిచేయవలసిందిగా కోరుతున్నాము. ఎక్కడైతే మనం ఇన్ని రోజులు చూసిన రాజకీయ వ్యవహారంలో ఏ పార్టీ చూసినా కానీ మనకు కరెక్ట్, ఇప్పుడు సార్ ఇందాక సార్ చెప్పినట్టు వీళ్ళని ఎవరు ఆదుకోవట్లేదంట, ఇప్పుడే సార్ ఇందాక చెప్పారు, వీళ్ళని సారే లీజుకి తీసుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు మనస్ఫూర్తి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. మీకు జనసేన ఎప్పటికీ మీకు తోడుకుంటుంది. ఏ అవసరం ఉన్నా మాకు జనసేన సైనికులకు కానీ, తాండూరు యువతకు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ టైంలో కాల్ చేసినా ఇమీడియట్లో ఉండి మేము యాక్షన్ తీసుకుంటాం సార్. మీకు ఎల్లవేదలుగా ప్రతిరోజు మీ వెనుకే ఉంటూ మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమం తాండూరులో ఒకటి కాదు రెండు కాదు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ పేరు మీద 40-50 ఓపెన్ చేస్తాం. కంపల్సరీ జనసేన గిట్ట తెలంగాణలో అధికారం వస్తే డైరెక్ట్ ఇవన్నీ తాండూరు మండలంలో నా సొంత ఖర్చుతో నేనే పరిస్తాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో నూతనంగా సిఐటియు హమాలి జెండాను నాయకులు రేవంత్, నెక్క బూదయ్య, దాసరి కళావతి, తేల అశోకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హమాలీలు ఐక్యంగా ఉండి తమ విధులను సక్రమంగా నిర్వర్తించుకోవాలని, సిఐటియు మీకు ఎప్పుడు అండగా ఉంటుందని పలువురు అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలో రామకృష్ణపురం అభివృద్ధిపై టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏనాడు శ్రద్ధ వహించడం లేదు, కానీ ప్రగతి నివేదన సభకు మాత్రం జన సమీకరణ పేరుతో ఇల్లుని తిరగడం టీడీపీ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చెన్నూరు ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ మాట్లాడారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులందరినీ తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేసి అడుగుతున్నాను, మీరు ఈ రామకృష్ణపురం పట్టణానికి ఏం చేసిరని చెప్పి ఇవాళ బస్సులు తీసుకుపోయి హైదరాబాద్కి ప్రగతి నివేదిక సభలో ప్రజలందరినీ ఎక్కించి తీసుకెళ్తున్నారు. మిమ్మల్ని ఒకటే ఒక విషయం అడుగుతున్నా, ఒక పేదవాడు స్కూల్ బస్సు తీసుకొని పెళ్ళికి అని చెప్పి కనీసం పక్క ఊరు మంచాలు పోదామంటే ఆర్టీఓ అధికారులు ఏమన్నారు? స్కూల్ బస్సులకు అట్లాంటి పరిమితులు లేవు, ఎక్కడికి తీసుకుపోవడానికి లేదన్నారు. మరి ఇవాళ అదే స్కూల్ బస్సులు, అవే బస్సులు హైదరాబాద్కి ఎట్లా తీసుకువెళ్తున్నారని చెప్పి అధికారులని, మరి టీఆర్ఎస్ నాయకులని నేను హెచ్చరించడం జరుగుతుంది. ఇంకొక మాట అడుగుతున్నా, ఈ రామకృష్ణపురం పట్టణం మీద 30-40 బస్సులు తీసుకెళ్తానని చెప్పి గాండ్ల సమ్మయ్య గారు, జడిపిడిసి గారు, మరి మిగతా టీఆర్ఎస్ నాయకులు
బాగా కష్టపడి పనిచేసిరే, అదే సూటిగా మిమ్మల్ని అందరూ ఒక మాట్లాడుతున్నా. ఇదే ఫ్లైఓవర్ని కట్టేయడం కోసం మీరు ఒక్కసారి కూడా మాట్లాడతలేరే. మరి ఇళ్ల పట్టాలు సింగరేణిలో ప్రతి ఒక్కడికి ఇళ్ల పట్టాలి అని చెప్పి మరి ఆ విషయం మాట్లాడతలేరే. మరి ఇంటింటికి నీళ్లు రావట్లేదు, మరి ఆ విషయం మాట్లాడతలేరే. మరి అదేవిధంగా ఈ యొక్క అంతర్గత రోడ్లు చాలా కాలనీలలో రోడ్లు లేవు, మరి ఆ విషయం మాట్లాడతలేరే. ఈ కేతనపల్లి గ్రామ పంచాయతీలో సుమారుగా 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏం అభివృద్ధి చేశారు అని చెప్పి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. అప్పుడు మీరు ప్రగతి నివేదికకు జనాలను తీసుకెళ్తే గొప్ప ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర పైసలు వసూలు చేసుకుంటూ పేదవాడి పొట్టను కొట్టుతున్న ఘనత ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే చెందుతుంది. ఇవాళ మీ ఎమ్మెల్యే, అదే మీ ఎంపీ, మీ ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరూ గొప్పలు చెప్పుకుంటారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని చెప్పి. ఆ 1000 కోట్ల రూపాయలు మీ జేబులు నింపుకోవడం కోసం, మీ కాంట్రాక్టుల జేబులు నింపుకోవడం కోసం మాత్రమే, పేపర్ ప్రకటన కోసం మాత్రమే అవి పనిచేస్తే తప్పితే నిజాయితీగా ఏ కార్మికుడు కానీ, ఏ విద్యార్థికి కానీ, ఏ మహిళకు కానీ, ఏ రైతుకు కానీ, ఏ నిరుద్యోగ యువతకు కానీ ఎక్కడ కూడా ఒక్కరికి కూడా నయా పైసా వాళ్ళకి లాభం చేకూర్చలే అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో గోపురాజు, తుంగ వెంకటేష్, వెంకట్రెడ్డి, గిర్నాల శ్రీనివాస్, జలీల్, అశ్వనీ కుమార్, అందుల రవీందర్, శేఖర్లు పాల్గొన్నారు.